చిల్డ్రన్స్ సెకండ్ క్లాస్ పిల్లలందరికీ కూడా గుడ్ మార్నింగ్ నాన్న మీరు సండేని బాగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను నాన్న మనం సెకండ్ క్లాస్లో నిన్న కొన్ని పదాలు అంటే నిన్న కొన్ని పదాలని మనం చెప్పుకున్నాం నాన్న ఆ పదాలు ఏంటంటే మధ్య మధ్యలో ఖాళీలను ఫిల్ చేయడం ఆ పదాలని అంటే ఒక ఒత్తుకు సంబంధించిన రెండు పదాలని మనం విడివిడిగా నోట్బుక్లో రాసుకున్నాం నాన్న ఈరోజు టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ చూసినట్లయితే చూడండి జత చేయండి పదాలను ప్రక్కన గల ఖాళీలలో రాయండి అన్నాడు ఇక్కడ మా మ్యాచింగ్ చేసి పక్కన రాయాలంట ఎలా రాయాలో ఇక్కడ నేను చెప్తాను వర్క్ బుక్లో ఆల్రెడీ నేను ఫిల్ చేశాను అది చూసి మీరు టెక్స్ట్ బుక్లో నీట్ రైటింగ్తో ఫిల్ కానీ చూడండి ఇక్కడ కుచ్చుల సిగ్గుల గడ్డి చిక్కు మట్టి మొగ్గ లెక్క తట్ట మోపు జడ ఇక్కడ మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి ద్విత్వాక్షర పదాలలోని కొన్ని పదాలు అంటే మనం బాక్సులో ఇచ్చాడు కదా రెండు పదాలు కలిగితే ఒక చిన్న వాక్యంలా ఇచ్చాడు కదా వాటిని మనం మ్యాచింగ్ చేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ కుచ్చుల జడ సిగ్గుల మొగ్గ గడ్డి మోపు చిక్కు లెక్క మట్టి తట్ట ఫస్ట్ వన్ ఏంటి కుచ్చుల జడ ఇక్కడ కుచ్చుల జడ అని రాయాలి సిగ్గుల మొగ్గ గడ్డి మోపు చిక్కు లెక్క మట్టి తట్ట నెక్స్ట్ సెకండ్ వన్ ఇత్తడి ఒప్పుల రబ్బరు పెద్ద పున్నమి గద్ద కత్తెర కుప్ప వెన్నెల బంతి ఇత్తడి కత్తెర ఇక్కడ ఇత్తడి కత్తెర రాసుకోవాలి ఒప్పుల కుప్ప ఇక్కడ ఉప్పుల కుప్ప రబ్బరు బంతి రబ్బరు బంతి పెద్ద గద్ద పెద్ద గద్ద పున్నమి వెన్నెల పున్నమి వెన్నెల నెక్స్ట్ తడవని చూడండి నల్ల జమ్మి కస్సు మువ్వల మర్రి సవ్వడి బుస్సు కొమ్మ తొర్ర పిల్లి నల్ల పిల్లి ఇక్కడ నల్ల పిల్లి జమ్మి కొమ్మ జమ్మి కొమ్మ కస్సు బుస్సు కస్సు బుస్సు మువ్వల సవ్వడి మువ్వల సవ్వడి మర్రి తొర్ర మర్రి తొర్ర ఇలా మ్యాచింగ్ చేసుకుని పక్కన నీట్గా వాక్యంగా రాసుకోవాలి నాన్న ఇక్కడ మీకు వర్క్ బుక్ వచ్చేసరికి చూసినట్లయితే చూడండి పేజ్ నెంబర్ ట్వంటీ టూ చొండు జాత చేయండి పదాలను పక్కన గల ఖాళీలో రాయండి కుచ్చుల జడ సిగ్గుల మొగ్గ గడ్డి మోపు చిక్కు లెక్క మట్టి తట్ట ఇక రాసేను చూడండి నాన్న నెక్స్ట్ ఇత్తడి కత్తెర ఒప్పుల కుప్ప రబ్బరు బంతి పెద్ద గద్ద పున్నమి వెన్నెల ఇక రాసే చూడండి నాన్న నెక్స్ట్ నల్లపిల్లి జమ్మి కొమ్మ కసుబుస్సు మువ్వల సవ్వడి మర్రి తొర్ర ఇక్కడ రాసుకున్నాం ఇలా మీరు పక్కనిచ్చిన ఖాళీలలో ఇక్కడ దేని ఏ పదానికి ఏ పదాన్ని జత చేసేమో ఆ రెండు పదాలని కలిపి ఇక్కడ రాసుకోవాలి నాన్న ఈరోజు మీ నోట్స్లో ఏమీ రాయక్కర్లేదమ్మా మీ నోట్స్ రాయాల్సిన లేదు ఓన్లీ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ ఈ మూడు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూడు ఫిల్ చేసి చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి ఆ పదాలని అర్థం చేసుకుని చదువుతున్నారని నాన్న మీకు వీటిలో ఇక్కడ ఇచ్చిన ఇక్కడ ఇచ్చిన మ్యాచింగే కాకుండా ఇక్కడ కుచ్చులా ఇచ్చి జడ ఇక్కడ కాకుండా ఇక్కడ ఇచ్చినా కూడా మీరు మ్యాచింగ్ చేయగలగాలి అంటే కుచ్చుల జడ ఎక్కడ పదం ఉంది ఆ పదానికి సంబంధించిన పదం ఇటువైపు ఎక్కడ ఉంది అనేది చదువుకుని మీరు మ్యాచింగ్ చేయగలగలనా అలా చదువుకుంటూ మీరు ఈ మూడు మ్యాచింగ్స్ కూడా కంప్లీట్ చేసి పక్కన నీట్ హ్యాండ్ రైటింగ్తో చదువుతూ రాస్తారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను